Krishna Jilla Pedana Niyojaka Vargam Bantumilli Mandalam Telugu Desam Party Convener Kagita Krishna Prasad Ayana Swagraham Vadda Nirahara Diksha Chepattaru Toluta Ambedkar Jayanti Sandarbhanga Ayana Chitrapatanki Pula Mala Vesi Nivalulu Arpincharu Anantaram Party Vyavasthapakulu Swargiya Nandamuri Taraka Ramarao Chitrapatanki Pula Malalu Vesi Nivalulu Arpincharu Lockdown Karananga Upadhi Kolpaina Prati Kutumbaniki Prabhutvam 5000 Rupayalu Arthika Sahayam Andinchalani Alage Pedala Kosam Anna Cantinlu Itivala Kurisina Vadagandla Vana Bari Varshaniki Apara Nashtanni Chavichusina Bantumilli Kruthivennu Mandalala Raitulaku Nashta Pariharanni Chellinchalani Alage Raitulaku Maddatu Dhara Kalpinchalani Ayana Koraru Rashtra Prabhutvam 1000 Rupayalu Matrame Valaku Ichi Mari Saripokunda Vallandaru Kuda Aakalto Ee Rojuna చాలా బాధపడుతూ ఉన్నారు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ప్రతి పేద కుటుంబానికి కూడా 5000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి అకాల వర్షాలు రావటం ఒక పెద్ద గాలి వానలాగా వచ్చి మరి పంట పొలాలన్నీ కూడా మరి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా పడిపోవడం జరిగింది చేతికి అందే సమయంలో ఇటువంటి విపత్తు రావడం తోటి రైతులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు దానికి కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులందర్నీ కూడా ఆదుకుని ఒక మంచి మద్దతు ధర రైతులందరికీ కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మరి ఏదైతే ఆనాడు అన్న క్యాంటీన్ ఒకటి పెట్టి ప్రతి పేదవాడికి కూడా 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనానికి కానివ్వండి రాత్రి భోజనం కానివ్వండి ఏదైతే ఉందో ప్రతి పేదవాడికి కూడా మరి ఆనాడు తెలుగుదేశం పార్టీలో మనం ఇవ్వడం జరిగింది కానీ ఈనాడు దాన్ని మూసివేయడంతో ఈరోజు పేదలందరికీ కూడా అన్నం దొరకనటువంటి పరిస్థితి ఈ కరోనా విపత్తు సమయంలో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం అన్న క్యాంటీన్ తెరిపించి ప్రతి పేదవాడికి కూడా అన్నం అందేలాగా అన్న క్యాంటీన్లు తెరిపించి ప్రతి ఒక్కరికి అందుబాటులో తేవాలని చెప్పి ఈ మూడు విషయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఒక రోజు పాటు నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం